ప్రసవిడి పెట్టమే రాంగండి మా ఆ కమిటీకి ఇచ్చింది ఏంటో తెలుసండి పవర్స్ మీరు గోప్యంగా విక్టమ్స్ని బయట పెట్టకుండా విచారించవాలి విచారించి దాని తప్పులని డిపార్ట్మెంట్కి చెప్తే డిపార్ట్మెంట్ విల్ టేక్ ద యాక్షన్ ఇలా చేతుల్లో లేదండి వీళ్ళేమి జడ్ జడ్జిలు కాదు తప్పు అంటే తెలియకుండా ఏదో కోతి కొబ్బరి చెప్పిస్తే ఏం చేస్తుందో ఆ టైప్లో ఉంది రెండవది చాంబరు అతన్ని సస్పెండ్ చేశారు తీసేసారు అని అంటే చాంబర్కి లేదు వాళ్ళ అసోసియేషన్కే రైట్ లేదు వాళ్ళు అసోసియేషన్లో దే విల్ కాల్ జనరల్ బాడీ ఒక ప్రెసిడెంట్ని తీసేయటం అనేది అంటే ఇట్లా సమావేశం ఎలా కావాలి ఒకవేళ అసలు ఫస్ట్ అతని మీద నేరం రుజువు అవ్వాలి ఓకే నేరం రుజువైన తర్వాత అరెస్ట్ చేశారండి చాలా చాలామంది పోస్టులో ఉంటే అరెస్ట్ అవుతారు మినిస్టర్లే అరెస్ట్ అవుతారు ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడండి వాళ్ళు కానీ తీసేశారా ఏంటి రుజువైందా ఏంటి అసలు ఆ కామన్ సెన్స్ ఉండుంటే అంటే ఇలాంటి వాటిని నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఇదే మోసం జరుగుతుంది లేదు అనేది నా ఫీలింగ్ మీరు సీనియర్ సినీ నిర్మాతగా ఉన్నారు సో ఇలాంటి వ్యవహారాలన్నీ బదనమవడానికి ప్రధాన కారణం అవుతాయి మీరు చెప్పిన ప్రకారం అయితే అంటే వీళ్ళందరూ గైడెన్స్ అంటే ఎవరైనా సలహాలు సూచనలు మీలాంటి వాళ్ళే కావచ్చు ఇంకొకరు కావచ్చు తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు అసలు వద్దు సార్ అసలు అక్కడ ఉండే వాళ్ళని ఆ సిస్టమ్స్ రూల్స్ బైలాన్ని గురించి చెప్పానండి అసలు కనీసం ఆ మాత్రం అన్నా తెలిసి ఉండాలి కదా ముందు అంటే ఆ బాడీ అంటే రియల్గా నాకైనా కూడా నండి దాసనారాయణరావు గారు పుణ్యమా అని ఈ వంట బట్ని ఈరోజు ఏ సంవత్సరం ఏ మీటింగులో ఏం జరిగిందో చెప్పనండి ఒకరిని పోని మీరు ఫింగర్ టిప్స్ మీద ఉంటారండి ఒక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లేకపోతే ఇలాగ ఈ ఇండస్ట్రీలో ఫింగర్ టిప్స్ మీద ఉంటారు ఏది అవగాహన ఉండి అన్ని మీటింగ్లకు వెళ్ళి అన్ని ఆర్గనైజేషన్లో పనిచేసి అంటే దానికి బాధేస్తే నేను ఫస్ట్ మీడియా ముందుకు వచ్చానండి వాళ్ళ ప్రెస్ మీట్ చూసి బాధేసి ఇదేంటే ఇలా జరిగిపోతుందని చెప్పి అది వాళ్ళకి అర్థం కావటంలా దీని ఇంపాక్ట్ మన ఛాంబర్ నుంచో లేకపోతే మన ఇండస్ట్రీ నుంచో ఒక ప్రెస్ మీట్ పెడితే ఇండస్ట్రీకి ఎంత డ్యామేజ్ అవ్వద్దు దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఐ ఫీల్ దట్ డెఫినెట్గా ఇప్పటికైనా సరే ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేయమన్నారు తప్పే లేదు ఎంక్వైరీ చేయండి ఎవరు తప్పు చేసినా మనం ఏమీ వాళ్ళని ఉపేక్షించాల్సిన పని లేదు మనకి ఎవరు వాళ్ళు ఎవరు మనం ఇండస్ట్రీలో ఉన్నాం మనతో పాటు వాళ్ళు కాకపోతే ఏంటంటే మీరు చేస్తుండేది చేసే విధానాన్ని ప్రశ్నిస్తున్నారు సిస్టమ్ చేయండి అంటే వాళ్ళే మీటింగ్ అసలు ఒకటి ఒకటి ఉంది సార్ చెప్పి కమిటీ ముందుకు వచ్చింది కమిటీ ఏం తీర్మానం చెప్పకుండానే ఆవిడ పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్ళిపోయింది అంటే దీని వెనక స్పీడ్ స్పీడప్లు చేసి ఊపులు చేస్తున్నారు అనే దాన్ని అనుకోవాల్సిన డౌట్ వస్తుందా రాదా ఇప్పుడు స్పీడప్ అని మీరే అంటున్నారు అందులో ఆ వ్యక్తుల వెనుక ఆమె వెనుక ఎవరైనా ఉంటేనే ఇది జరుగుతుందంటే ఏదో ఒకటి ముందనే అనిపిస్తుంది ఇప్పుడు చాంబర్ అనేది ఒక ఇండస్ట్రీకి ఒక సంస్థ అండి ఒక పెద్దలు వర్కర్కి ఇబ్బంది వస్తే చెప్పుకోవాల్సింది అక్కడే సమస్య అక్కడ అక్కడికి వచ్చారు చెప్పుకుంటున్నారు డిస్కషన్ జరుగుతుంది ఇలాంటివన్నీ చాలా ఏ వాళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోలేదే చాలా మంది మీద ఉన్నాయి ఓన్లీ పర్టికులర్ ఈ కేసుని ఎందుకు అందుకే సంథింగ్ ఈజ్ గోయింగ్ దేర్ అనేది అనిపిస్తుంది జానీ మాస్టర్ భార్య కూడా బిగ్ కి ఇంటర్వ్యూ ఇస్తూ పుష్ప